వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించి రావణ రాజ్యమైన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారథి అన్నారు. భారీ ర్యాలీగా హిందూపురం కూటమి ఎంపీ అభ్యర్థిగా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జగన్ సర్కార్ ఎన్ని మంత్రాలు తంత్రాలు చేసినా వచ్చేది ఉమ్మడి కూటమి ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని 6 నియోజకవర్గాల ప్రజలందరూ తనని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొల్లుకుంట అంజనప్ప, పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు మన రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల కాలంలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. వైడింగ్ పూర్తి అయితే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వైడింగ్ ని పూర్తి చేస్తాం, శరవేగంగా అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే 2014 నుండి 2019లో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా కరూరు జిల్లా ఈ కరూరు జిల్లాలో వలసలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా 14 సీట్లకు 12 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి ఈ రాయల ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజానీకం కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది. కియా ద్వారానే 50,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ రోజు వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. అదేవిధంగా అనుబంధ సంస్థలు కనుక ఇంకా ఒక 15 అనుబంధ సంస్థలు వచ్చిందంటే ఇంకా ఒక 50-60 వేల ఉద్యోగాలు వచ్చేది. ఈ జీటాక్స్ కు భయపడి, శంకరనారాయణకు భయపడి ముఖ్యంగా అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్లిపోవడం జరిగింది. అందుకోసమే అందరు కూడా ప్రజానీకానికి, ఆ అనంతపురం జిల్లా ప్రజానీకానికే కాదు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా ఈ బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే మనమంతా కూడా నాశనం అయిపోతాం, రాష్ట్రం అభివృద్ధికి నోసుకోకుండా పోతుంది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ అనేటువంటి ఒక తెలివైనటువంటి నాయకుడు రావాలి.